భారీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మా సినిమా పాత రికార్డులు బద్దలు కొట్టిందని వసూళ్లు కనీవిని ఎరగని రీతిలో ఉన్నాయని నిర్మాతలు పబ్లిక్ గా లెక్కలు చెప్పడం ఆనవాయితీ అయిపోయింది. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వేలుకొని ఆ నిర్మాతల ఆఫీసులపై దాడులు మొదలుపెట్టారు. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ 150 చిత్రాల నిర్మాతలు ఆ అనుభవాన్ని చవిచూశారు. ఖైదీ నెంబర్ 150 విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ సత్తా తగ్గలేదని చెప్పడానికి అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమా తొలి 7 రోజుల్లో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఒక కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రకటించారు. ఖైదీ నెంబర్ 150 చిత్ర నిర్మాతగా రామ్ చరణ్ ఆ ప్రెస్ మీట్కు కావాలనే హాజరు కాలేదు. అనుకున్నట్లుగానే ఐటీ అధికారులు లెక్కల తనిఖీ కోసం వచ్చారు. అప్పుడు రామ్ చరణ్ వాళ్ళకు ఒక కొత్త కథ చెప్పారట. అదేమిటంటే ఖైదీ నెంబర్ 150 బడ్జెట్ 60 కోట్ల రూపాయలు కాగా నిర్మాత రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గారికి 20 కోట్ల పారితోషికం ఇచ్చుకోవాల్సి వచ్చిందట. అలాగే డైరెక్టర్ వినాయక్ గారు 10 కోట్ల రూపాయలు పుచ్చుకున్నారట. వసూళ్లంతా కలిపి 75 కోట్లే కాబట్టి తమకు దక్కింది 15 కోట్లే లాభమేమని దానికి పన్ను కట్టేస్తామని రామ్ చరణ్ ఐటీ అధికారులకు వినయపూర్వకంగా విన్నవించుకున్నారు. మరి మీ అల్లు అరవింద్ మొదటి వారంలోనే వసూళ్లు 100 కోట్లు దాటిందన్నారు కదా అంటే అదంతా పబ్లిసిటీ ట్రిక్కే, కానీ దాన్ని మీరు పట్టించుకోకూడదు అని కూడా చెప్పారట. పైగా మేము సినిమా ఎవరికీ అమ్మలేదని విడుదలైన థియేటర్ల నుంచి వసూళ్ల వివరాలు ఇంకా రావాల్సి ఉందని అన్నారట. అయితే పబ్లిసిటీ స్టంట్లో జనానికి టోపీ వేయవచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇలాంటి కథలు నమ్మరని, అసలు సిసలు లెక్కలు ఎలా రాబట్టుకోవాలో వాళ్లకు బాగా తెలుసని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయట.